కర్కాటక రాశి వారికి రాశిఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో కుజబుధుల యొక్క సంచారం, వ్యయంలో శుక్ర రవి రాహుల యొక్క సంచారం, పంచమంలో గురువు యొక్క సంచారం, ఆరింట శనికేతువుల యొక్క సంచారం జరుగుతోంది. కర్కాటక రాశి వారికి వ్యాధిపతి రాశిలో సంచరిస్తున్నాడు. ఈ 15 రోజుల పాటు, ఈ 2 వారాల పాటు సంబంధించినటువంటి ఫలితాలు మనం ఇప్పుడు ఈ రోజున పరిశీలించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ 2 వారాల్లోనూ వ్యాధిపతి అంటే తృతీయ వ్యాధిపతి రాశిలో సంచరిస్తున్నాడు. అది కూడా కుజునితో సంబంధించినటువంటి సంచారం జరుగుతోంది. ఆ కారణం చేత ఒక రకంగా చూసినట్టయితే ఇబ్బంది లేనటువంటి పరిస్థితే కనబడుతోంది. శుభకరమైనటువంటి వ్యయాలు కనబడుతున్నాయి. అంటే ఇంట్లో వివాహానికి సంబంధించినవి కానీ లేదంటే గృహప్రవేశానికి సంబంధించినవి కానీ ఇంటికి సంబంధించినటువంటి ఖర్చు పెట్టడం కానీ ఇవన్నీ కూడా దుర్గోచరం అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేసేదానికి అనువైన సమయం. ఇల్లు కడుతున్నటువంటి వారు అది సంపూర్ణమైనటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించి ఆ ఇంటి నిర్మాణాన్ని రాబోయే ఆశ్వయుజ మాసం లోపల కనుక పూర్తి చేయించుకోగలిగిన పరిస్థితి ఉంటే ఆశ్వయుజ మాసంలో అనువైన సమయంలో గృహప్రవేశం చేసేదానికి భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. మరొక విశేషం ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి చాలా వరకు యోగకరమైనటువంటి కాలమే. కాబట్టి వీరుండి నమ్మకం గనక విశ్వాసం గనక ఉన్నట్టయితే ఏ రకమైనటువంటి రోగాలు రాకుండా ఉండేదానికి ఒక చిన్న ప్రక్రియ దోహదపడుతుంది. ఈ చిన్న ప్రక్రియ ఏమిటంటే కూష్మాండ హోమం. అంటే గుమ్మడికాయతో ఆ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి హోమాన్ని చేయటం అనేటటువంటిది ఇది వీరికి లాభించేటువంటి పరిస్థితి. అదొకటే కాకుండా ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణ వీరు కనుక ఒక అలవాటు కనుక చేసుకోగలిగితే కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ ప్రతినిత్యం వినగలిగిన చేయగలిగిన అవన్నీ కూడా ధనానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి లాభాలని అందజేస్తాయి. కాబట్టి ఈ ఒక చిన్న ప్రక్రియని దృష్టిలో పెట్టుకు చేస్తే బాగుంటుంది. మరి ఈ రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి వ్యయంలో రాహు యొక్క సంచారం చాలా కాలపాటు జరుగుతుంది. కాబట్టి గార్నెట్ లేదంటే గోమేధికంతో కూడినటువంటి ఒక ఉపరత్నాన్ని ఉంగరంగా కానీ లేదంటే పెద్ద రత్నం కనుక లభించినట్టయితే డాలర్గా కానీ వేసుకుంటే బాగుంటుంది. అదొకటే కాకుండా 6 ముఖాల గణపతి రుద్రాక్ష కర్కాటక రాశి వారికి 6 ముఖాల అంటే షణ్ముఖి రుద్రాక్ష గణపతి రుద్రాక్ష అన్నమాట. అంటే 6 ముఖాలు ఉంటాయి, గణపతి ఉంటాయి. కేవలం ఒక రుద్రాక్షలో ఈ 2 ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి దాన్ని సేకరించి మీరు కనుక మెడలో కనుక వేసుకోగలిగినట్టయితే అది కూడా శత్రు రుణ రోగాలు లేకుండా ఉంచే అవకాశాన్ని ఉంటుంది. కారణం ఏంటంటే రాబోయే సమయంలో సప్తమంలో శనికేతువుల యొక్క సంచారం జరుగుతుంది. ఇటువంటి సంచారంలో ఇది సురక్షితమైనటువంటి స్థానాన్ని మనకి అందజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి షణ్ముఖి గణపతి రుద్రాక్షను కనుక ధరించినట్టయితే బాగుంటుంది. మరొక విశేషం ఏమిటంటే ప్రతినిత్యం శివారాధన, ప్రతినిత్యం గుడికి వెళ్ళటం, గుళ్ళో ప్రదక్షిణ చేయటం, ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత శివారాధన శివార్చన చేసినటువంటి అభిషేక తీర్థాన్ని స్వీకరించినట్టయితే ఇది కూడా లాభదాయకంగా పరిణమిస్తుంది. కర్కాటక రాశి వారికి ఇటువంటి గ్రహ సంచారం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఈ అరుదుగా వచ్చినటువంటి గ్రహ సంచారాన్ని అనువుగా మార్చుకోవాలి అంటే ఈ రకమైన ప్రక్రియలు దోహదపడతాయి. ఈ రకమైన ప్రక్రియని అనుసరించి సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం భగవంతుడు ఈ 15 రోజులు అనుగ్రహించాడు. కేవలం ఈ 15 రోజులే కాదు, ఈ ప్రక్రియ ద్వారా చాలా సంపూర్ణమైనటువంటి రాబోయే చాలా వరకు సమయాన్ని వారికి అనువుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది జన్మజాతక రీత్యా ఉండేటటువంటి దశ అంతర్దశల్ని పరిగణనలోకి తీసుకుని చెప్తున్నటువంటి విషయాలు కాదు. ఇది కేవలం ఇది గోచార రీత్యా జనబాహుళ్యంలో గోచార రీత్యా తెలుసుకోగలిగినటువంటి విషయాలు మాత్రమే. కాబట్టి జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దాన్ని కూడా పరిశీలించి ఈ రకమైనటువంటి ప్రక్రియను కనుక శాంతి ప్రక్రియను కనుక అవలంబించినట్టయితే అది అమితమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది. తద్వారా కర్కాటక రాశి వారు సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.